ఇది మా ఊరు, అదే మా ఇల్లు. మా నాన్న సుబ్రహ్మణ్యం గారు, ఇది నేను గీతా సుబ్రహ్మణ్యం. నాన్నంటే నాకు ప్రాణం. నన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుని ప్రపంచం చూపిస్తాడు. నాన్నెప్పుడూ నాతోనే ఉండాలి, అందుకే పేర్లో కూడా నాన్న పేరు కల్పిస్తున్నాను. నాకేమైనా అయితే నాన్న తట్టుకోలేడు. నేను సంతోషంగా ఉంటానంటే ఎప్పుడు నమ్మని మూఢనమ్మకాల్ని కూడా నమ్మేస్తాడు. నేనంటే అంత ప్రేమ. ఇలా ఎందుకు నడిచావు నాన్న? నా బంగారు తల్లికి జ్వరం తగ్గాలని. ఎందుకు ఇలా చేసావమ్మా? నీకు తగ్గాలి కదా అన్న. నాన్న ఫస్ట్ ముందే ఎప్పుడూ నాకే. మా అత్త నాకు తనంటే కచ్చి. పెళ్ళయింది, అత్తారింట్లో ఉండొచ్చు కదా. పండుగనా లేకపోయినా పరిగెత్తుకొచ్చేస్తుంది. వస్తుందని కాదు, నా ప్రేమలో వంతడుగుతుంది, అదే నా కోపం. అది ఇప్పుడే ఇంత చేసిందంటే రేపు పెద్ద అయినాక నన్ను మా అన్నయ్యని విడిదీసేద్దాము. పాపం దానికేం తెలుసు, పసిపిల్ల కదా. చూడు, అన్నయ్య కూడా దాన్ని ఎదురుకేసుకొస్తున్నాడు. నువ్వు పంచుతావు. ఏం మారలేదు. మా పొలాలు, మా ఊరు, ఈ జనం, నాన్నకి నా మీద ఉన్న ప్రేమలాగా ఏం మారలేదు. మా అత్త కూడా మారలేదు, రెండు రోజులు ఒకసారి వస్తూనే ఉంది. అందరూ నాన్న మాట వింటారు, నాన్న నా మాట వింటారు. మా నాన్నకి ఎప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా నన్ను ఇలా పట్టుకొని చూస్తే చాలు, అన్ని బాధలు మర్చిపోతారు. ఇంత హ్యాపీగా ఉన్న నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ రోజు నా రిజల్ట్స్ వచ్చాయి. నేను వెళ్ళను నాన్న. అదేంటమ్మా, నాకు మాత్రం నిన్ను పంపించాలనుంటుందా? మరెందుకు వెళ్ళమంటున్నావు నాన్న? ఇన్ని ఊళ్ళకి పెద్దగా నా కూతుర్ని నేనే పై చదువులకి పంపించకపోతే చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ అమ్మాయిని పై చదువులకి పంపించరమ్మా. అంతమంది మనల్ని నమ్ముతున్నారు, మనం తప్పు చేయొచ్చా? నేను హైదరాబాద్ వెళ్ళి చదవాలంటే నువ్వు కూడా నాతో రావాలి, అంతే. అదెలా కుదురుతుందమ్మా? ఏంటి గీత, నాన్నగారు అంతలా చెప్తుంటే ఈ మొండి పట్టుదలేంటి? చూడుతలే, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇందులో బలవంతమే లేదు. సర్లే, వెళ్తాను. మంచిది. అయినా అక్కడ దిగులు పడాల్సిందేం లేదమ్మా. మీ మామయ్య దివాకర్ ఉన్నాడుగా, నిన్ను బాగా చూసుకుంటాడు. నీకు తోడుగా స్వాతుంది, మీరిద్దరు కలిసి చదువుకోవచ్చు. నాన్నెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. ఆ నవ్వు కోసం ఏవైనా చేయాలనిపిస్తుంది. అందుకే హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నాను. కానీ నా లైఫ్లోకి ఇలాంటి వాడు ఒకడు వస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. దిలే
బొగ్గులు చూడు ఎర్రగా ఒక్క ముద్దు ఇంకొకటి సిద్ధు ప్లీజ్ బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ రమ్మని చెప్పు చెరొక ముద్దు పంపించేద్దాం నో వే కళ్ళేంటి Really? Hey. Panchire, panchire, ni mide dil jore. బాగా లేట్ అయింది కదమ్మా, ఆటో తీసుకురమ్మంటారా? వద్దు వీరయ్య, నాకిదేం కొత్త కాదు. అబ్బా విపరీతమైన ట్రాఫిక్ అమ్మా, మధ్యాహ్నం బయలుదేరాను, ఎప్పుడొచ్చానో చూసావా? ఇదిగో వీరయ్య, పంజాగుడ్డ సైడ్ మాత్రం వెళ్ళకు, ఇప్పుడు వెళ్తే పొద్దున వస్తాను, భరించలేకపోతున్నానమ్మా హైదరాబాద్ ట్రాఫిక్ ని. అబ్బాబా, సిటీ హస్ గాన్ టు డాగ్స్. సారీ మా. మా సారీ చెప్పాను కదమ్మా. అవును, ఇదే ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం టైం కొచ్చేస్తానులే. లాస్ట్ టైం కూడా ఇదే అన్నావు. ఇదే ఫైనల్. ఎన్ని ఫైనల్స్ ఉంటాయిరా ప్రొఫెసర్? రాజలక్ష్మి, ఇప్పుడు ఏం చేయమంటావు? గోడ కూర్చేయనా, గుంజీలు తీయనా, బెంచ్ మీద నుంచోనా, పోనీ టీసీ తీసుకుని వెళ్ళిపోనా? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. పనిష్ మీ. ఆకలిగా ఉంది, 10 మినిట్స్ లో వంట చేయి. ఇవాళ నీ టర్న్ కదా. ఇట్స్ ఎ జోక్ బేబీ. అమ్మా అమ్మా, వేడి వేడి అన్నం తిను. పప్పు అన్నం టేస్టీ టేస్టీ. చెప్పు. ఉప్పు తక్కువైందా? ఉడకలేదా? యు మాడిందా? ఏమైనా ఇంటి భోజనం ఇంటి భోజనమే. ఫ్రీగా స్వీట్ కూడా ఇచ్చాడు, గులాబ్ జామ్ ఇచ్చాడా? తెప్పించావా రైస్? బయట నుంచి తెచ్చావా? నిన్ను కదా వంట చేయమన్నాను. హోటల్ నుంచి తీసుకొచ్చావా? ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు, అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే, ఆ ఇష్టం.